ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులపై కరోనా వైరస్ గట్టిగానే దెబ్బవేసింది. రాష్ట్రంలో, జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో జర్నలిస్టులకు పలువురు సహకారం అందిస్తున్నప్పటికీ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ఓ మానవతావాది ముందుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరు పొగిడినా తెగిడినా ఆపదలో ఉన్నవారిని సహాయం చేయడం ఆయన నైజం. సహాయం చేస్తే పూర్తి స్థాయిలో చేస్తారనేది ఎవరు కాదనలేని నిజం. రాజకీయాలకు అతీతంగా ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్న విలువలున్న నాయకుడు ఆపత్కాల పరిస్థితులలో జర్నలిస్టులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అతని డీసీఎంఎస్ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఫిర్యాదు సాయిరాజు. నిత్యావసర వస్తువులతో కూడిన భారీ కిట్లను ఫిర్యాదు సాయిరాజు ఇచ్చాపురం నియోజకవర్గ జర్నలిస్టులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 కేజీల నాణ్యమైన సన్నబియ్యం, కిరాణా, నూనెలు, పప్పులు, కాస్మెటిక్స్ తదితర 10 రోజులకు సరిపడే కిట్లను అందించారు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఇచ్చాపురం పట్టణంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇచ్చాపురం పట్టణం మండలం జర్నలిస్టులకు ఈ కిట్లను అందించారు. ఇచ్చాపురం నియోజకవర్గ జర్నలిస్టులకు ఈ సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల జర్నలిస్టు ఫిర్యాదు సాయిరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మట్టా శ్రీనివాసరావు అందించిన సుమారు 500 మాస్కులను ఫిర్యాదు సాయిరాజు జర్నలిస్టులకు, పోలీసులకు పంపిణీ చేశారు. ఇటీవలే ఈ వచ్చినటువంటి కరోనా వ్యాధి అది మన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి కరోనా వ్యాధిని తట్టుకోలేక దేశ విదేశాలు కూడా లాక్డౌన్ ప్రకటించాక ఎంతోమంది నిరుపేదలైతేనేమి, ఒక పక్క రైతులైతేనేమి, ఇంకో పక్క రైతు కూలీలు అయితేనేమి, ఇంకో పక్క వ్యాపారస్తులు అయితేనేమి, మరోపక్క నిరుపేద బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, అందరూ కూడా ఈ లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ప్రకటించిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన కల్పించి నిజంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏంటన్నది నిత్యం ఈ లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో ఈ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పాత్రికేయులు అయితే మాత్రం, పాత్రికేయ మిత్రులు మాత్రం నిత్యం వాళ్ళు మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి అదే విధంగా కష్టపడుతూ ఈ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ దీన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో ప్రజల్లోని దీనికి ఒక అవగాహన కల్పించి అందరూ ఏ రకంగా దీన్ని ముందుకు మనం తీసుకొని వెళ్ళాలి, ఏ రకంగా దీన్ని అరికట్టాలి, ఈ వ్యాధి ముందుకు వెళ్లకుండా దీన్ని ఏ రకంగా దీన్ని అడ్డుకట్టి వేయాలన్నటువంటి ఒక నినాదంతో పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, అందరూ కూడా అహర్నెస్లు, రాత్రి ఉపాధులు, పాపం చాలా కష్టకాలంలో చాలా కష్టపడి వాళ్ళందరూ కూడా ప్రజలకు మంచి అవగాహన కల్పించి వాళ్ళందరూ ప్రజల్లోకి నిత్యం ఇదంతా కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దానివల్లనే ఇవాళ ఈ లాక్డౌన్ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా మనకి ఇవాళ ఈ లాక్డౌన్ అన్నది రన్ అవడం జరిగింది. దానివల్లనే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో మనం అరికట్టడం అన్నది చాలా వరకు ఈ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఇందులో భాగంగా పాత్రికేయ మిత్రులు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి ఇప్పటి వరకు నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి, రైతు కూలీలకు అయితేనేమి, రైతులకు అయితేనేమి, వీళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ప్రభుత్వం వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఉప్పులు పప్పులు కావాల్సినగా ప్రతి ఒక్క కుటుంబానికి రేపటి నుంచి సుమారు ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు చెప్పిన వాళ్ళకి నగదు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గడప గడపకు కూడా ఆదుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దానికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులను మాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వాలు
వాళ్ళున్న పరిస్థితుల్లో, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ ఒక పక్క ప్రజల్ని పూర్తి స్థాయిలో, ప్రజలకి ఏ రకంగా ఆదుకోవాలన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఒక పక్క దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజల తరపు నుంచి ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం కష్టపడుతుంది. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు మాత్రం, వాళ్ళకి కూడా మనం న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ముఖ్యంగా 4 మండలాల్లో ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు 4 మండలాల్లో ఉన్నటువంటి మొత్తం పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఏ ఒక్కరిని వదలకుండా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మేము అండగా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం ఇచ్చాపురం మండలం మరియు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు 4 మండలాల్లో 4 రోజులు 4 కార్యక్రమాలు పెట్టాం. అందులో భాగంగా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి మండలం మరియు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇవాళ ఇక్కడ సమావేశం వచ్చి వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలంలో ఉన్నటువంటి నాయకత్వం తరపు నుంచి మేము వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, 10 కేజీలు బియ్యం, అలాగే రేషను, పప్పులు, ఉప్పులు, అలాగే నూనెతో సహా, అలాగే పంచదారతో సహా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఒక 10 రోజులకి సరిపడేట్టుగా వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవాళ మేము ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీలో స్వేచ్ఛావత అంబారు గుడిలోని ఈ పెట్టడం జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమంకు హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మండలం మున్సిపాలిటీలో నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి వర్గాన్ని కూడా అందరికీ కూడా మా చేతుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ అయితేనే ఇక్కడ ఉన్న ఈ మండల నాయకత్వం, వైఎస్ఆర్సీపీ నాయకత్వం తరపు నుంచి మేము అందరం కూడా వాళ్ళకి ఇవాళ ఈ ఏదైతే నిత్యావసర వస్తువులు, ఈ సరుకులన్నీ తెప్పించాము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవాళ ఇవాళ పంచడం జరిగింది. మరి ఇలాగే ఇంకా రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో కూడా మిగిలిన మండలాల్లో ఎక్కడిదక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా అక్కడికి మేము ఆహ్వానించి వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు లాక్డౌన్కి సరిపడ్డట్టుగా, ఈ 10 రోజులు లాక్డౌన్కి ఎంత అవసరం ఉందో దానికి సరిపడేట్టుగా ఈ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మేము పూర్తి స్థాయిలో అందులో భాగంగానే ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీలో మొదలుపెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా అండగా మేము ఉన్నామని, అంటే మేము ఇచ్చినటువంటి దీంతో వాళ్ళు ఏదో దీనివల్ల పెద్ద వాళ్ళకి ఉపయోగం జరిగిపోతుందని కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం మా నాయకత్వం మేము